రాష్ట్రంలో జగన్ రెడ్డి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఉంది. దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాల్లో లక్షలాది మంది విద్యార్థిని విద్యార్థులు కళాశాల పాఠశాల విద్యలన్నీ కూడా నారాయణ విద్యా సంస్థల్లో సుమారు 60,000 మంది స్టాఫ్ పనిచేస్తూ ఉన్నారు. 6 లక్షల మంది పిల్లలు చదువుకుంటూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో విద్యా సంస్థల ప్రతిష్ట దెబ్బతినే విధంగా వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఉంది. నిన్న నారాయణ గారి మీద పెట్టిన కేసు విధానం కానీ, మంత్రి బొత్స లీకే కాలేదని మాట్లాడాడు. ముఖ్యమంత్రి తిరుపతి సభలో నారాయణ సంస్థల పేరు చెప్పాడు. 27వ తారీఖు కేసు బుక్ చేసినప్పుడు 408 సెక్షన్ వచ్చింది. నారాయణ గారిని అరెస్ట్ చేసి తీసుకొచ్చేటట్టు 409 సెక్షన్ వచ్చింది. అంటే అశోక్ బాబు విషయంలో ఏం చేశారో నేను బురద జల్లుతాను, మీరు కడుక్కోండి, నేను మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను, కానిస్టేబుల్తో లాగిస్తాను, రిమాండ్ చేస్తాను, మీ సావు మీరు సావండి, నేను 16 నెలలు జైల్లో ఉన్నా, నా మీద 420 కేసులు పెట్టారు కాబట్టి నేను కూడా మీ మీద బురద జల్లాలి, మీ మీద 420 కేసులు పెట్టాలి, మిమ్మల్ని జైల్లో పెట్టాలి, మిమ్మల్ని రిమాండ్ పంపించాలి. ఇది జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానం. ఓ పక్కన తుఫాను ప్రభావం వల్ల కోస్తా ఆంధ్ర ఉత్తరాంధ్ర అతలాకుతలం అవుతుంటే ముఖ్యమంత్రి ప్రజల ముందుకు వచ్చి మాట్లాడా? కనీసం సమీక్ష చేశాడా? కనీసం మాట్లాడా? ఇవాళ వ్యవసాయ పంటలు కానివ్వండి, అగ్రికల్చర్ క్రాప్స్ కానివ్వండి, హార్టికల్చర్ క్రాప్స్ కానివ్వండి, మొత్తం ఉద్యాన పంటలో కూరగాయ పంటలో టోటల్గా మొత్తం కొలాప్స్ అయ్యి రైతులంతా కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే, లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి రైతులు గగ్గోలు పెడతా ఉంటే ఈ ప్రభుత్వానికి బుద్ధి ఉందా? ఈ ప్రభుత్వానికి జ్ఞానం ఉందా? ఈ ప్రభుత్వానికి ఆలోచన ఉందా? ఎవరన్నా బాధ్యత గల మంత్రులు ఎవరన్నా తుఫాన్ గురించి మాట్లాడుతున్నారా? రైతుల గురించి మాట్లాడుతున్నారా? లేకపోతే తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజల గురించి మాట్లాడుతున్నారా? ఎవరికన్నా బాధ్యత ఉందా? తీసేసిన తహసీల్దారులేమో చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి, ప్రభుత్వంలో ఉన్న మంత్రులేమో బూతులు మాట్లాడాలి. కనీసం తుఫాను హెచ్చరికలు కానీ, లేకపోతే రైతాంగాన్ని సమాయత్తపరచడం కానీ, లేకపోతే తీర ప్రాంత ప్రజల్ని సమాయత్తంపరచడం కానీ ఏ మాత్రం కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తూ ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి 3 కేసులు పెట్టాలి, 6 అరెస్టులు చేయాలనే లెక్కలో చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇస్తావు. బుద్ధి ఉందా నీకు జగన్ రెడ్డి? తెలుగు జాతి ప్రైడ్ అయ్యా? ఇవాళ తెలుగు జాతికి చంద్రబాబు నాయుడు గారు ఒక వరం. ఇవాళ హైదరాబాద్ అభివృద్ధిలో కానీ, ఆ హైదరాబాద్ నగరంలో వచ్చిన సంస్థలు కానీ, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రతి తెలుగువాడు కూడా మరి వివిధ దేశాల్లో ఖండాంతరాల్లో ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో కావచ్చు, వివిధ రకాల వృత్తుల్లో బ్రహ్మాండంగా రాణిస్తూ ఉన్నారంటే ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయాలు. ఇవాళ నువ్వు 420 కేసులో ఉండి ఆయన మీద కేసులు పెట్టి నోటీసులు ఇస్తామని నిన్న నుంచి లీకులు ఇస్తున్నావు అంటే ఈ ప్రభుత్వానికి సిగ్గులేదు, ఈ ప్రభుత్వానికి బుద్ధి లేదు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ తప్పుడు నిర్ణయాలు, ఈ తెలుగు తక్కువ నిర్ణయాలు, ఇటువంటి తప్పుడు పనులు చేస్తే 60 లక్షల మంది కార్యకర్తలం ప్రతి ఒక్కళ్ళం కూడా రోడ్డు మీదకు వస్తాం. ఇంకా ప్రెస్ మీట్లో లేకపోతే ఇటువంటి కార్యక్రమాలు కూడా ఉండవు. జగన్ రెడ్డి గుర్తుపెట్టుకో, తెలుగు తక్కువ పనులు, మోర్కప్ పనులు, ఇటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకొని తప్పుడు కేసులు పెట్టి 420 పనులు చేస్తే 60 లక్షల మంది కార్యకర్తలం కూడా రోడ్డు మీద ఉంటామే తప్ప తగ్గేదే లేదు. ఇవాళ నువ్వు అసమర్థతతో, పరిపాలన చేతకాక, నీ పరిపాలన వైఫల్యంతో కనీసం పరీక్షలు నిర్వహించడం కూడా చేతకాని దద్దమ్మ, చేతకాని ప్రభుత్వం ఇవాళ నువ్వు తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయాలనే ఒక పైచాచిక ఆనందం, ఒక మానసిక రోగం ఇది. హెరిటేజ్ కంపెనీ మీద కేసు పెడతావా? బుద్ధి జ్ఞానం ఉందా? దగ్గర 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఇవాళ రాష్ట్రంలో ఎంతో పేరు తెచ్చుకున్న సంస్థలు కూడా దెబ్బ తీసే విధంగా ఏంటి ఎక్కడ రోడ్ ఉంది ఎక్కడ కేసు ఇన్నర్ రింగ్ రోడ్డా బుద్ధి ఉందా నీకు ఇన్నర్ రింగ్ రోడ్ ఉందా అసలు అక్కడ ఇన్నర్ రింగ్ రోడ్లో పనికి మాలినాడు వాడు కేసు ఇస్తే నువ్వు 6 రోజుల్లో సెక్షన్లు పెట్టేస్తావు హైకోర్టు తీర్పు ఏమొచ్చింది అమరావతి మీద ఇన్సైడర్ ట్రేడింగ్ మీద ఏం తీర్పులు వచ్చాయి బుద్ధి జ్ఞానం ఉందా నీకు కోర్టు తీర్పులు ఏమైనా చదువుకున్నావా కంటెంప్ట్ ఆఫ్ కోర్టులు ఏమైనా పట్టించుకున్నావా కనీసం అమరావతిలో పనులు మొదలుపెట్టావా బుద్ధి జ్ఞానం లేకుండా కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇవాళ తప్పుడు కేసులు 420 కేసులు పెట్టి మా మీద బురజాలనుకుంటే ఆకాశంలో ఉమ్మేసుకుంటే నీ మొఖాన పడుతుంది జగన్ రెడ్డి తప్పుడు నిర్ణయాలు తప్పుడు పనులు కట్టిపెట్టు పొరపాటున నోటీసులు ఇచ్చే విషయంలో కానీ ఈ అరెస్టులనే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే తెలుగు ప్రజల ఆగ్రహం ఏంటో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యులు రోడ్డెక్కి ఈ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్తారని హెచ్చరిస్తా ఉన్నాను ఇప్పుడు దీంట్లో మీరు ఒకటి తెలుసుకోవాలి ఈ రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాలి పరీక్ష పేపరు పిల్లలు లోపలికి వెళ్ళిపోతారు అక్కడ పిల్లలు పరీక్షలు చేయడానికి రాయటానికి ప్రశ్న పత్రం ఆ పిల్లలకి ఇస్తారు ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి మాస్టరు అక్కడ పనిచేసేటువంటి వ్యక్తులు దాన్ని ఫోటో తీసి దాన్ని బయట సర్క్యులేట్ చేస్తున్నారు 10 గంటలకి ఎగ్జామ్ మొదలెడితే 11 గంటలకి పేపర్ లీక్ అని చెప్పి వీళ్ళు ఇస్తున్నారు 1 గంట దాకా 2 గంట దాకా ఎగ్జామ్ జరుగుద్ది పిల్లలు ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయి లోపల ఎగ్జామ్ రాస్తున్నారు బయట లీక్ అయినా కూడా వాళ్ళకి అంత సమాచారం అంతా లేదు కాకపోతే దీన్ని దుష్ప్రచారం చేయాలి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విఫలమైంది పేపర్ లీక్ అయిపోయింది 1వ క్లాస్ పేపర్ లీక్ అయిపోయింది 2వ క్లాస్ అయిపోయింది 10th ఇంటర్ డిగ్రీ మొత్తం పేపర్ లీక్ అయిపోయింది అని ఒక దుష్ప్రచారం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రంకులన్నీ అంటకట్టాలి దీనికి నాయకత్వం ఎవడో అసలు దొంగ ఎవడో అసలు 420 ఎవడో అసలు జేబు దొంగ ఎవడో చంద్రబాబు నాయుడు ఈ చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసే టీం దీంట్లో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి నారాయణ పెట్టుకొని అతను విద్యా సంస్థల ద్వారా ఈ పేపర్ లీకేజ్ చేసి వాటిలో సోషల్ మీడియాలో పెట్టి ఇదేదో జరిగిపోయింది పేపర్ లీక్ అయిపోయిందని చెప్పి పిల్లల లోపలికి వెళ్ళిపోయినా బయట పేపర్ లీక్ అయిందని చెప్పి వచ్చే పరిస్థితి ఇవన్నీ కూడా ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించాలని చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నారాయణ పనిచేసినట్టు వాస్తవం దీని మీద పూర్తిగా విచారణ జరిపి ఎవడ ఫోటోలు తీశాడు ఎవడ ఫోన్ నుంచి ఎవడికి వెళ్ళి వాళ్ళని అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని పట్టుకొస్తే చేయించింది ఎవడో చేసింది ఎవడో స్పష్టంగా బయటకు వచ్చింది కాబట్టే ఈరోజు నారాయణను అరెస్ట్ చేయడం జరిగింది ఇంకొకటి మహిళల మీద రేపులు జరిగిపోయినాయి హత్యలు జరిగిపోయినాయి మానభంగాలు జరిగిపోయినాయి ఎవరైనా చేసింది తెలుగుదేశం పార్టీ నాయకులు కాదా వాళ్ళ నాయకులే మానభంగాలు చేస్తారు వాళ్ళ నాయకులే హత్యలు చేస్తారు చేస్తే వాళ్ళనే పరామర్శించడానికి లోకేష్ చంద్రబాబు నాయుడు వస్తారు పవన్ కళ్యాణ్ గారు సందేశం ఇస్తాడు ఢిల్లీ అక్కడ హైదరాబాద్ నుంచి ఒక పత్రికా ప్రకటన రిలీజ్ చేస్తాడు ఆయన ఎప్పుడు పడితే ఆయన రావటానికి ఆయనకి షార్ట్ ఓకే చెప్పింది ఆయన రాడు ఆయనకి మళ్ళీ టేక్ చెప్పాలి అని చాలా తతంగా ఉంటుంది వాటికి ఆ పేమెంట్లు అవన్నీ మాట్లాడాలి కాబట్టి ఆయన రెమ్యునరేషన్ లేకుండా ఆయన రాడు వీళ్ళు వచ్చిపోయి బాబు కొడుకులు వచ్చేసి ఇక్కడ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వచ్చినాక హత్యలు జరిగినాయి మానభంగాలు జరిగినాయి అవి జరిగినాయి ఇవి జరిగినాయి అని చెప్పి వీళ్ళే రికార్డు చేసింది ఎవరంటే వాళ్ళే ఈ రకంగా ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించాలి క్వశ్చన్ పేపర్లోకి నారాయణ రేపులు చేయటానికి ఎవడు మా బొద్దాంకులు అంటాడు ఒక టీము గుళ్ళు పగలు కొడతాకు ఒకడినే గోపురాలు పగలు కొడతాకు ఒకడినే అంటే టీముల వారిగా పెట్టుకుని బురదంతా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నెత్తినేయాలి దీని ద్వారా లబ్ధి పొందాలన్నటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు దొంగ పనులకి నాటకాలకి సహకరించినాడు ఎవరికైనా జైలుకి వెళ్ళక తప్పదు ఇదేం గుడ్డి ప్రభుత్వం కాదు కుంటి ప్రభుత్వం కాదు చాలా ఓపెన్గా ఎటువంటి వ్యక్తులు దొరికినా కూడా సింపతి వస్తుంది రాజకీయంగా ఏమైపోతాం ఇవన్నీ ఆలోచించేటువంటి పరిస్థితి ఉండదు న్యాయం నీతి నిజాయితీ ఎవడైనా సరే చేయాలంటే భయపడే పరిస్థితి ఉండాలి కాబట్టి నారాయణ కాదు నారాయణ తాత వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు బాబు ఖర్జూర్ నాయుడు ఉన్నా కూడా తీసుకొచ్చి లోపలేస్తాం అన్నటువంటి మెసేజ్ ఇవ్వాలి ఇటువంటి ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టిస్తా ఇటువంటి చిల్లర కార్యక్రమాలు చేస్తే నారాయణకి పట్టిన గతే అందరికి పడితే తెలుగుదేశం పార్టీలో పనిచేసేటువంటి వ్యక్తులు చంద్రబాబు లాంటి దొంగలు 420లు చెప్పిన మాటలని గనక మీరు గనక ఇటువంటి రేపులకి మర్డర్లకి ఈ పేపర్ లీకేజీ ఇటువంటి పనికిమాలిన కార్యక్రమాలకు వెళ్తే నారాయణకి పట్టిన గతే మీకు కూడా పడుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికలు ఏం చెప్పాడండి, ఆడవాళ్ళందరూ నా ఫోన్కు నేను పిలిపిత్తం కోసం వాళ్ళందరూ భోజనం చేసి మొత్తం రెడీగా కూర్చుని ఓటేటాకి వెయిట్ చేస్తున్నారు, నేను 2:30కి వెళ్ళి పిలిపించాను. అప్పుడు ఎవడన్నా పొద్దున్నే చంద్రబాబుని గెలిపించుకోవాలో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలో నన్ను లేకపోతే సుచరితను గెలిపించుకోవాలన్నట్టు పొద్దున్న 7ంటికి లైన్లో ఉండి ఓటేసేస్తాడు, 3ంటి దాకా వెయిట్ చేస్తాడు. ఇటు పిలిస్తే వెళ్ళి ఓటేద్దాం లేకపోతే తిని పడుకుందాం అని చెప్పి మహిళలందరికీ పసుపు కుంకుమ ఇచ్చాను. వచ్చి ఓ గొట్టలు గొట్టలకి వేస్తారు, నాకు 170 వస్తాయి, 135 వస్తాయి. ఈ సొల్లు కబుర్లు చెప్పినాడు ఎవడండి, వీడు కాదు చంద్రబాబు కాదా? మళ్ళీ ఇప్పుడు చెబుతున్నాడు సేమ్ సొల్లు కబుర్లు. చంద్రబాబు నాయుడు జీవితమే మోసం, కుట్ర, వెన్నుపోటు, అందితే కాళ్ళు లేకపోతే జుట్టు, నమ్మక ద్రోహం, 420, చీటింగు, ఇవన్నిటికీ ఉన్న బిరుదులు వీటన్నిటికీ పేటెంట్ హక్కు ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడుతో పాటు కుక్క తోగబడిన గోదావరి ఇదినట్టు ఆయన తోగాడని పట్టుకుంటే ఆవిడ కూడా మునిగిపోతాడు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆల్రెడీ 2 సార్లు మునిగాడు. 2014లో పార్టీ పెట్టి ఏం చేశాడు, ఊరిని వెనకాల తిరిగాడు, ఏమన్నా సాధించాడా? 2019లో ఆయనకు వ్యతిరేకంగా పనిచేసి మా ఓటు రాకూడదని పనిచేశాడు, 2 చోట్ల టిమ్కిలు కొట్టాడు, ఏమన్నా సాధించాడా? 3వ సారి వెళ్తున్నాడు. ఈయనకి అసలు రాజకీయ పార్టీ పెట్టిందే ఎన్నికలు గెలవటాలు ఓటాల కోసమా కాదు, ఆయన పెట్టిన ఉద్దేశం వేరు. ఆయనకి ఎప్పటికప్పుడు ప్రతి ఎన్నికలకి ఆయన ఉద్దేశం ఆయన కావాల్సింది ఆయన దక్కుతుంది. ఈయనకి ఒకసారి దక్కుతుంది, 2 సార్లు దక్కట్లేదు. ఏదో ఈయన బాబు గారు కష్టపడి పోషిస్తున్నాడు. కాకపోతే ఈసారి జనతా పార్టీ, సమతా పార్టీ, మమతా పార్టీ ఇవన్నీ పార్టీలు కలిసి ప్రయోగం అంటాడు. ఆ పార్టీలు ఏమైనా ఉన్నాయా తర్వాత ఎన్నికల్లో? సమతా పార్టీ ఉందా? మమతా పార్టీ ఉందా? జనతా పార్టీ ఉందా? సంఘం ఉందా? బొంగు ఉందా? భోషణ ఉందా? ఇవన్నీ ఉన్నాయా? ఏమైనాయి? అన్నీ కలిసి ఇందిరామని ఓడిచ్చేసాం ఆ ఫార్ములా అంటాడు. ఆ ఫార్ములా అంటే అర్థం చేసుకుంటాం, ఇల్లు కూడా ఉండరిక ఇవన్నీ కలిపేసి కూడం కట్టేసి టీడీపీ, జనసేన వీళ్ళతో కలిస్తే బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు మొత్తం అందరినీ డిఫాల్టర్లు చేసేసి మూటగట్టి బంగాళాఖాతంలో పారేస్తారు. ఫార్ములా అంటే అర్థం చేసుకోండి. 77 ఫార్ములా ఏంటి, కలిసి పోటీ చేయటం, తర్వాత ఇక పార్టీలు అడ్రస్ లేకుండా వెళ్ళిపోవటం, ఎవడింట్లో రెస్ట్ తీసుకోవటం, అదే ఫార్ములా. వాళ్ళు ఏంటంటే 14 నెలలు అధికారంలో ఉన్నట్టున్నారు. ఒక అధికారంలో ఎక్కిన నెల నుంచి కొట్టుకుని చచ్చారు, 14 నెలలకే దిక్కుముక్కు లేకుండా అనాథ చచ్చారు. ఇప్పుడు అదే ఫార్ములా మనవాళ్ళు. వీళ్ళు 14 నెలలు కాదు 14 గంటలు కూడా ఉంటారు అధికారంలో. పోలింగ్ అయిపోయినా కౌంటింగ్ మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, దాంట్లో ఇక అవహల్లో తేలాలి. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తానని చెబుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మీద ఆయనకు నమ్మకం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మీద నమ్మకం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నడిపినటువంటి ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పార్టీ యంత్రాంగం మీద, ఆయన పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, పార్టీ కోసం పనిచేసేటువంటి వర్కర్ల మీద నమ్మకం ఉంది. కాబట్టే ఆయన నమ్ముకున్నాడు, ఆయన పార్టీని నమ్ముకున్నాడు, ఆయన ప్రభుత్వాన్ని నమ్ముకున్నాడు, ఆయన పనితీరును నమ్ముకున్నాడు, ఆయన పార్టీ పనితీరును నమ్ముకున్నాడు. కాబట్టి ఎంతమంది కలిసినా నేను ఒక్కడనే వస్తా, ఎంతమంది కలిసి వచ్చినా ఒక్కడనే వస్తా. ఆయన పార్టీ పెట్టిన కానించి అదే చదువుతున్నాడు, ఇప్పుడు కూడా అదే చదువుతున్నాడు. ఆయన మీద ఆయనకు నమ్మకం ఉంది. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉందంటారు, అందరూ మా మీద దాడి చేస్తారంటారు, మళ్ళీ అందరం కలిసి వెళ్దాం లేకపోతే కష్టం అని చెబుతారు. ఇంతమంది దాడి చేసి మాకు ఇంత వ్యతిరేకత ఉన్నప్పుడు మొత్తం ఒకడే క్యాప్చర్ చేసేయచ్చు కదా, పవన్ కళ్యాణ్ అయిపోవచ్చు కదా. ఈసారి ఆయన 170 సీట్లు వస్తాయి, లేదా చంద్రబాబు నాయుడు 175 వస్తాయి. దేనికి ఇవన్నీ పిలవటం? నేను బీజేపీ వాళ్ళతో మాట్లాడతా ఢిల్లీ వెళ్ళి, నేను సోనియా గాంధీతో మాట్లాడతా ఢిల్లీ వెళ్ళి, నేను కమ్యూనిస్టులతో మాట్లాడతా, నాకు ఒకడే రోడ్ మ్యాప్ ఇస్తే నేను రోడ్డు వెంబడి తిరుగుతా, వాళ్ళేమో మేము ఆల్రెడీ రోడ్ మ్యాప్ ఇచ్చేసాం. ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ పనికిరాని నాటకాలు, ఇవన్నీ ప్రజలు పిచ్చేవాళ్ళు, అమాయకుల రాజకీయాలు ఎవరికి తెలియదు. ఈ రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్రానికంటే అవసరం అంటే ఏమో అవసరం అంటే రాష్ట్రానికి వెళ్ళి ఇద్దరు కలవటం, అధికారం ఏమో బాబు కొడుకులకు వస్తుంది, క్యాష్ ఏమో ఆయనకు వస్తుంది స్టార్కి, మీకేమన్నా వస్తుందా ఎవరికన్నా అధికారం వాళ్ళిద్దరు కాలటం వల్ల చారిత్రాత్మక అవసరం లేకపోతే ఈ రాష్ట్రంలో ఎవరికన్నా వస్తుందా ఎవరికన్నా అధికారం వస్తుందో ఒకడికి నిరుపేదకో లేకపోతే ఎవరికన్నా లేకపోతే ఎవరికన్నా డబ్బులు వస్తాయో ఒక 1000 500 ఇద్దరు కాలటం వల్ల వాడు క్యాష్ వస్తుంది ఒకడికి అధికారం వస్తుంది బాబు కొడుకులు పదవుల్లో ఉంటారు ఆయన సినిమా షూటింగ్లు చేసుకుంటాడు పవన్ కళ్యాణ్ గారు చెప్పకనే చెప్పాడు 77 ఫార్ములా అని 77 ఫార్ములా అంటే ఏంటి కలిసి పోటీ చేయడం ఆ తర్వాత ఎవడో కనపడకుండా అడ్రస్ లేకుండా పోవటం అది ఫార్ములా ఈయన బాధుడే బాధుడు అని చెప్పాడు నేను ఒక్కడే వచ్చాను నేను ఒక్కడే బాధాడు ఈసారి ఇద్దరం కలిసి వస్తున్నాం బాధుడే బాధుడు అందరిని కలిపి బాధమని ఈయన తిరుగుతున్నాడు ప్రజలు కూడా రెడీగా ఉన్నారు ఇద్దరిని బాధుడే బాధుడు